అల్లు అర్జున్ కొత్త సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అల్లు అర్జున్ సరసన అందాల తార పూజ హెగ్డే తన అందాలను ఆరబోసిన సంగతి తెలిసిందే. అయితే దిల్ రాజు బ్యానర్ కు ఈ సినిమా 25వది కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. డీజేను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 22న విడుదల చేశారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాని చూసేందుకు బన్నీ అభిమానులే కాదు ఓ యంగ్ హీరో కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు మారు వేషంలో వచ్చాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు, ఉయ్యాల జంపాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాజ్ తరుణ్. ప్రస్తుతం అమలాపురం పరిసరాల్లో తన కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. బన్నీ దువ్వాడ జగన్నాథం సినిమాను రిలీజ్ రోజే మారు వేషంలో వెళ్లి చూశాడు. అమలాపురంలోని ఓ థియేటర్ కి వెళ్లి దువ్వాడ జగన్నాథం సినిమాను చూసినట్లు ఓ ఫోటోను కూడా రాజ్ తరుణ్ షేర్ చేశాడు. ఒరిజినల్ గెటప్ లో వెళ్తే సినిమాకు వచ్చిన వాళ్ళు గుర్తుపట్టే ప్రమాదం ఉందని భావించిన రాజ్ తరుణ్ గడ్డం, విగ్గు, కలద్దాలు, క్యాప్ ధరించి మారు వేషంలో వెళ్లి డీజే సినిమా చూశాడట ఈ యంగ్ హీరో. ఈ విధంగా బన్నీపై తన అభిమానాన్ని రాజ్ తరుణ్ చాటుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజ్ తరుణే సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.